ఈ స్విచ్ బాత్ చేసిన తర్వాత ఆయింట్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయి. లోకల్ అనస్థెటిక్ ఆయింట్మెంట్స్ అంటుంటాం, దాన్ని టాపికల్ అనస్థీషియా అంటాం. ఆ టాపికల్ అనస్థీషియాని అప్లై చేసుకోవడం వల్ల ఆ ఏరియాలో మంట కానీ నొప్పి కానీ మనకు 90% కాదు 99% తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ రకమైన స్విచ్ బాత్ చేయడం వల్ల కొంచెం ఉపయోగం ఉంటుంది. మరి ఇది టెంపరీ క్యూర్, మరి పర్మనెంట్ క్యూర్ ఏంటి? పర్మనెంట్గా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే కనుక దీనికి లాటరల్ స్ఫింక్టరాటమీ అని ఒక సర్జరీ చేయొచ్చు. ఈ లాటరల్ స్ఫింక్టరాటమీలో ఏమవుతుందంటే ఇది మోషన్ పోయే ద్వారము, కట్ అయితే చోట ఇక్కడే ఉంటుంది ఎక్కువ, ఇక్కడ కట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఈ మజిల్స్ అంతా స్పాజమ్లోకి వెళ్ళిపోయి ఉంటాయి. ఇవి కండరాలు, మోషన్ పోయే చుట్టూ ఉండే కండరాలు. ఈ కండరాలు ఏవైతే ఉన్నాయో చాలా టైట్ అయిపోయి ఉంటాయి కాబట్టి లేజర్ ద్వారా వెళ్ళి ఈ కండరాల్లో కొన్ని కండరాల్ని మనం కట్ చేయడం జరుగుతుంది. 10-20% కండరాలను కట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా స్పాజమ్లో ఉన్న మోషన్ పోయే ద్వారం ఏదైతే ఉందో వెడల్పు అయిపోయి మోషన్ ఫ్రీగా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో దీన్నే లాటరల్ స్ఫింక్టరాటమీ అంటారు. ఇది మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం లేజర్తో చేస్తున్నాం.